దేశాయపల్లి మాది విలేజ్. దేశాయపల్లి దేశాయపల్లి మాది అంటే మమ్మల్ని మండలి వస్తుంది. మాకు ఎమ్మెల్యే 2018లో గెలిచిన మహేష్ రెడ్డి అన్న. ఏ టైంలో మాకు వారంలో 4-5 సార్లు మా మండలి ఉంటాడు. ఏ పని కానీ ఏమి ఇంత ఉండని ప్రతి పనికి ఏముండని ఆయన మా గ్రామ పంచాయతీ 50 లక్షల వరకు అయ్యింది సీసీ రోడ్ల కానీ ప్రతి విలేజ్ లో ప్రతి పని. అంటే గతంలో ఈ పనులు ఏం జరగలేదు అంటారా? పాత గవర్నమెంట్ జరగలేదు, జరగలేదు. కాంగ్రెస్ టీడీపీలో ఏం పనులు కూడా జరగలేదు అసలు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడం మహేష్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారా? ఫుల్ సక్సెస్, 100% సక్సెస్ అయ్యాను. 100% నువ్వు ఏ టైంలో కానీ ఎక్కడ ఇప్పుడు నువ్వు సామాన్య కార్యకర్త చేయని కార్డు ఉండి ఏమన్నా ఇట్లా ఏమన్నా పాము గారి సినిమాని ఫోన్ చేయి, నీకు ఇమీడియట్ గా ఫోన్ చేసి అడిగి చూపిస్తాడు. కాంగ్రెస్ బీజేపీ ఒకసారి మమ్మల్ని నమ్మి ఓట్లేండి ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తామంటున్నారు కదా, నమ్మే పరిస్థితి ఉందంటారా? కాంగ్రెస్ 60 ఏళ్ళు చేసి యాది అసలు ఒక్క స్కీమ్ కూడా ఏం చేయలే, ఒకటి కూడా ఏం చేయలే, అసలు పబ్లిక్ ఏమి చేయలే. బీజేపీ పరిస్థితి మన తెలంగాణ కేంద్రంలో బీజేపీ ఉంది, మన తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చింది? ఆ పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఒక 30,000 కోట్లు ఇమ్మంటే ఒక 3 రూపాయలు కూడా ఇవ్వలే. ఆ పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఇస్తే అయిపోతున్నాయి, 1 రూపాయి కూడా ఇవ్వలే. అదే తమిళనాడులో ఎలక్షన్ అవుతుందంటే 100 కోట్లు ఇచ్చే, తమిళనాడులో కర్ణాటకలో ఎక్కడ ఎలక్షన్ అవుతుంది అక్కడ మన తెలంగాణకు మాత్రం ఏమి ఇవ్వలే బీజేపీ. మొత్తంగా చూసుకుంటే ఈసారి కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ హ్యాట్రిక్ కొడతాడంటారా, లేకపోతే అధికారం మారే? మళ్ళీ కేసీఆర్ ఏ ముఖ్యమంత్రి అవుతాడు, మహేష్ రెడ్డి ఎమ్మెల్యే అవుతాడు. 100%